థాయ్, నువ్వు ఒంటరిగా ఉన్నంత వరకు వాడు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. అదే నువ్వు నన్సెట్ చేసుకున్నావు అనుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. రాకేష్, డీసెంట్ గా మాట్లాడడం నేర్చుకో. డీసెంటా? ఈ రోజుల్లో అమ్మాయిలంతా కదంటావా? ఏంటి, అమ్మాయిలు ఆకాశం నుంచి ఊడిపడర్రా. ప్రతి అమ్మాయి ఎవడో ఒకడికి అక్కో చెల్లో అయి ఉంటుంది. రేపు మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిలు కూడా నువ్వు అనుకుంటున్న ఐటమ్స్ నుండి సెలెక్ట్ చేసుకోవాలరా ఇడియట్. మేం చదువుకుని జాబ్ చేసుకుంటున్నప్పుడు మీటింగ్స్ చాటింగ్స్ తప్పవు. అంత మాత్రాన ప్రతి వాడితో కమిట్ అయిపోతావు అనుకోవడం మీ పిచ్చితనం. మేం పరదాలు వేసుకునేది పొల్యూషన్ కోసమే కానీ క్రైమ్ కథల్ని దాచుకోవడానికి కాదురా. మాకు ప్రాణం కంటే శీలమే ఎక్కువ. బికాజ్ వి ఆర్ ఇండియన్ గర్ల్స్ డామ్ ఇట్ అండ్ యు మైండ్ ఇట్ ఇడియట్. అదేంటి, రియల్ ఎస్టేట్ మేము బాగా ఉన్నప్పుడు ఎకరం 20 లక్షలు చెప్పారు, ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది, అయినా మీరు అమాంతం పెంచేసి ఎకరం 50 లక్షలు చెప్తున్నారు. అరే తమ్మి, నాకు ఎరికే, కొన్ని ఏరియాలలో రేట్ మస్తు డౌన్ ఉంది, కానీ దీని లెక్క అలాగుంది. ఇడ కాలేజీ పడ్డది, పోరగాళ్ళు మస్తు వస్తారు, పోరళ్ళకి హాస్టల్స్, స్టాఫ్ కి క్వార్టర్స్. 2 ఏళ్లలో దీని ఎన్వైరన్మెంట్ మారిపోద్ది, అప్పుడు నీకు ఎకరం 2 కోట్లైనా దొరకదు. ఉన్నమాట కుల్లకుల్ల చెప్పిన పై, తర్వాత నీ ఇష్టం. వీడేంటి ఈ కాలేజ్లో? సంథింగ్ ఈస్ రాంగ్, వీడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. చెప్పరా, చెప్పు, ఆ కాలేజ్లో నువ్వేం చేస్తున్నావు చెప్పు. చెప్పకపోతే చంపేస్తా, చెప్పరా. ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళించేవాడిని ఎప్పుడైనా చూసావురా? ఇప్పుడు చూడరా, నేనే వాడిని చూడు. చెప్పరా, చెప్పరా, ఆ కాలేజ్లో నీకేం పని చెప్పు. వీడిలా చెప్పాడు కానీ రై, బట్ జేబులు ఎత్తుకురా అన్న. పెండ్ర దొరికిందన్నా? అది చాలు మనకి. వాట్ ఈస్ దిస్? ఇది మామూలు క్రైమ్ కాదు డాడీ, ఏకంగా ఫేక్ కాలేజ్ ని క్రియేట్ చేశారు. కరెక్ట్ గా దొరికారా? ఫేక్ కాలేజీ క్రియేట్ చేస్తారా? చూస్తాను. ఒరే రాకేష్, నువ్వు ఇలా స్టూడెంట్స్ పేరెంట్స్ కి మెసేజ్ ఇవ్వు. ఓకే. నేను ఏపీఎస్సిహెచ్ఈ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, వాళ్ళే చూసుకుంటారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రెవల్యూషన్. హైదరాబాద్ కుర్రాళ్ళు అన్ని తామై ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫేక్ కాలేజ్ రన్ చేస్తున్న 4 స్టూడెంట్స్ లో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా దొంగ కాలేజ్ గురించిన చర్చ జరుగుతుంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఫేక్ కాలేజ్ వైపు పరుగులు తీస్తున్నారు. ఎంత ధైర్యంగా నీకు దొంగ కాలేజీ పెట్టడానికి? తా చెడ్డ కొద్ది వనమేలా చేర్చినట్టు నీతో పాటు వీళ్ళ జీవితాన్ని నాశనం చేశావు. చెయ్. తల్లి తండ్రి లేనివాడు అని ఇంట్లో పెట్టుకుని చదివిస్తే నన్నే మోసం చేస్తావా? అసలు నిన్ను ఏంటో ఆపుతున్నావు? పంటన్నావు, చేతికొస్తాను, అమ్ముకోవచ్చాను, ఇదేనా? పంట కొయ్యటం కాదు, మీ ఇద్దరు పేకలు కొయ్యాలి. అసలు ఏం తప్పు చేసింది? కొడుతున్నారు, ఏం తప్పు చేసావా? ఏం తప్పు చేసావా? యదబాన్ని చదువుకోమని కాలేజీ పంపితే ఇక్కడికి వచ్చి తైతకలాడు తప్పు కదా అంట. ఇంట్లోంచి ఏలగేలు తీసుకెళ్తుంటే పిల్లల్లో ఏదో సత ఖర్చు పెట్టుకుంటారు అనుకున్నా. ఇట్లా చేస్తారు సార్ పందిరా కొడుకు. నిన్ను తంటున్నా, నువ్వే తప్పు చేయలేదే, నిన్ను నమ్మి మేం తప్పు చేశాం. ఒరే, మిమ్మల్ని నమ్ముకున్నందుకు వాడు ఎన్ని దెబ్బలు తిన్నాడో చూడండిరా. నా బిడ్డకి ఏమైనా అయ్యుంటే ఏమయ్యేదిరా? ప్లీజ్ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవడానికి మీకున్న తెలివితేటలు వీళ్ళెవరికీ లేవులేండి. సొసైటీకి మీరు నేర్పుతానన్న విలువలు ఇవేనా? పిల్లలు ఎకడమిక్ వాల్యుబుల్ ఇయర్ని వేస్ట్ చేశారు, తల్లిదండ్రులు నిలువడం ముంచేశారు, మీరేం సాధించలేరు. యు ఆర్ ద లూజర్. ఇంకా ఎందుకు ఇక్కడ రా, వెళ్దాం. ఇంకా ఈ దిక్కుమాల కాలేజీలో ఏం చదువుతారు? మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. వెళ్ళండి.
నాన్న బట్టి తిండి పెడతామంటారా నువ్వు? కొడుకుడు ఆటో నడుపుకోడదని రెక్కల ముక్కలు తీసుకుని సాధించారు కదరా, నా ఆస్లాండ్ రోడ్డు పని చేశావు, రోడ్డు పని చేశావు. ఇతను పిచ్చా మదమా ఏంటే? సినిమా సినిమా వేషాలని కాలేజీలో చేరావు, మెంటల్ దారా? లక్షలు పోయినా పట్టించుకునేవాడిని కాదురా, నీ లైఫ్ నే పాడు చేసుకున్నావు. ఎక్క యదవన్నారు యదవ, ఎంత డబ్బు ఉన్నా ప్రయోజనం ఏంటరా, దానికి తగ్గ చదువు ఉండాలరా. కొందరు విద్యార్థులు కలిసి ఫేక్ కాలేజ్ ని క్రియేట్ చేశారు. ఈ ఉదంతం విద్యావేత్తలు మేధావులే కాక యావత్ రాష్ట్ర ప్రజల్ని నివ్వెరపరిచింది. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. దొంగ కాలేజీలు పెట్టి స్టూడెంట్స్ ని మోసం చేయడం మనం చూసాం, కానీ ఇలా స్టూడెంట్స్ దొంగ కాలేజ్ పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. ఒక్కరోజు పిల్లలు కాలేజీకి వెళ్ళలేదంటేనే చివాట్లు పెడతాం. సంవత్సరం పాటు తల్లిదండ్రులను మోసం చేసి దొంగ కాలేజీలో ఉన్నారంటే వీళ్ళని ఏమనాలి? ఈ రోజుల్లో పిల్లలకి అస్సలు బాధ్యత లేదు సార్. 10th క్లాస్ లో సిగరెట్, ఇంటర్ లో మందు, బీటెక్ లో అమ్మాయి, ఇది సారి వేల్టి జనరేషన్. ఒరే మొత్తానికి ఇల్లు అటు పేరెంట్స్ కి ఇటు గవర్నమెంట్ కి భలే మస్కా కొట్టారా. మన కాలేజ్ బోర్ రా, వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మనం కూడా కాలేజ్ పెడదామా? మా పిల్లలు ఇలా చేస్తుంటే నేను షూట్ చేసి ఉండేవాడిని. డాడీ డాడీ ఒకసారి నేను చెప్పేది వినండి డాడీ. ఇప్పుడు ఏంటి చేయం ప్రయోజనం? నీకు ముందు నుంచే చెప్తున్నాను పెళ్లి చేసుకోవే పెళ్లి చేసుకోవే అని. నా మాట విన్నావా? లైఫ్ అంబిషన్ కెరీర్ అంటూ తిరిగావు, ఇప్పుడేమైందో చూసావా? లక్ష్మి ఇప్పుడు తను తిట్టి నో యూస్, ఏదేమైనా ఫేస్ చేద్దాం. తను కాసేపు ఒంటరిగా వదిలి కదా. ఏంట్రా ఇదంతా, ఏమైంది? ఏమండి? ఏంటి? అబ్బాయి నిన్నటి నుంచి ఏమీ తినట్లేదండి. ఎరా కొట్టేనని కోపంగా ఉందా? క్రికెటర్ నవ్వుతానన్నావు, దేశాన్ని ఉద్ధరిస్తానన్నావు, కానీ ఇప్పుడు ఏమైందో చూసావా? ఏంటేజ్ మా నైనా, దేశం గురించో సమాజం గురించో ఆలోచించడరా, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. నిన్ను సెటిల్ చేసి దివ్యతో నీ పెళ్లి చేస్తే మనం అందరం ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ ఏంది తినవా? చేసిన నిర్వాహకం చాలదని నిరాహార దీక్ష ఒకటా పెట్టి మే తింటాడు. కొంచెం తినరా నా బాబు కదా, తినమ్మా. Thank you.
సార్, కాలేజ్ అప్రూవల్ కోసం ఏపీఎస్సీకి లెటర్ రాసాం కదా సార్, దానికి రిప్లై వచ్చింది. సార్, పర్మిషన్ వస్తుందా సార్? ఇది మనకు మంచి అవకాశం, ఎలాగైనా సాధిద్దాం. సంవత్సరం నుంచి దొంగ కాలేజీ రన్ అవుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని నిద్రపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఇది నా డిమాండ్. సార్ సార్ సార్, ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ పై మీ స్పందన ఏమిటి? సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఉన్నత స్థాయి అధికారులతో తగు కమిటీ వేశాం. జడ్జిమెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. తీర్పు వచ్చే వరకు అన్ని వర్గాలు ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాం. సరేనా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేక్ కాలేజ్ ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఆ ఫేక్ కాలేజ్ పై గవర్నమెంట్ వేసిన కమిటీ విద్యార్థులతో సమావేశమై ఇప్పుడు తీర్పునివ్వనుంది. దీనిపై ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారేమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఈ ఫేక్ కాలేజ్ పై మీ స్పందన ఏంటి? స్టూడెంట్స్ కాలేజీ క్రియేట్ చేశారని తెలిసి షాక్కు గురయ్యాం. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఈ సమస్యకు ఈ కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి. అది కాదు, మా కాలేజ్ కి పర్మిషన్ ఇస్తారు. పిల్లల్ని కొట్టి తిట్టి లాభం ఏముంది? వాళ్ల వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుని సమస్యని జాగ్రత్తగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇది 200 మంది స్టూడెంట్స్ కెరియర్ కి సంబంధించిన విషయం. సార్, మీరు చెప్పండి. ఈ కమిటీలు చర్చలు వేస్ట్. వాళ్ళు దొంగ కాలేజీ పెట్టి 200 మంది స్టూడెంట్స్ లైఫ్ ని రిస్క్ లో పెట్టారు. ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యాల్సిందే. కాలేజ్ స్టార్ట్ చేసిన ఆ నలుగురి మీద అందులో జాయిన్ అయిన మేము ఎవ్వరం కేసు పెట్టలేదు. అరెస్ట్ల మాట ఎత్తితే ఊరుకోం. ఆ రోజుల్లో 5th క్లాస్ చదివితే జాబ్ వచ్చేది. ఈ రోజుల్లో బీటెక్ చదివి కూడా షాపింగ్ మాల్స్ లో పనిచేయాల్సి వస్తుంది. పేరెంట్స్, లెక్చరర్స్, గవర్నమెంట్ అందరూ కలిసి స్టూడెంట్స్ ని ఈ జనరేషన్ ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు. సార్ సార్ సార్, ఒక్క నిమిషం. ఫేక్ కాలేజ్ పెట్టిన వాళ్ళలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెబుతానమ్మా, చాలా బాధగా ఉంది. మా అబ్బాయిని చదివిస్తుంది డబ్బులు సంపాదించడం కోసం కాదు, నలుగురిలో సంస్కారవంతంగా బతకాలని. డబ్బులు దేవుందమ్మా, నాకాడే 100 కోట్లు ఆస్తుంది. ఏం చేసుకుంటున్నాను, నాకు చదువు లేదు. అది లేకపోవడం మూలానే అందరూ నన్ను ఏలిముద్రగాడు అంటుంటారు. అట్లాంటి అవమానాలు ఎన్నో భరించాను. ఆ అవమానం నా కొడుకు రాకూడదనేనమ్మా. వాణ్ణి బాగా చదివించాలనుకున్నా. చదువు విజ్ఞానాన్ని ఎత్తుదయ్యా.